గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసిన వారికి ఎలాంటి పక్షపాతం లేకుండా తాము సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయిన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ల చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 156 మంది లబ్ధిదారులకు 33,82,000 విలువగల చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు. తాను నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, తహసీల్దార్ పుష్పలత, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, చెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మండల అధ్యక్షులు రమణారెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. గత ప్రభుత్వంలో అప్లై చేసినటువంటి నిజాలు కూడా గత ప్రభుత్వంలో అప్లై చేస్తాయి. ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు సాధారణంగా అందరూ పక్కన పెట్టిన వాళ్ళకి నేను స్వయంగా మా నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి అప్పుడు అప్లై చేసుకున్నారు. ఖచ్చితంగా మనం కూడా గతంలో అప్లై చేసుకుని కూడా క్యాన్సిల్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోగానే వారు పెద్ద మనం చేసుకొని ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా ఎవరు మీరు అందుబాటులో ఉంటారు. నేను ఎన్నికల సభ్యులు చెప్పినా నన్ను ఎమ్మెల్యే కాదు, ఒక రాజకీయ నాయకుడిని కాదు, మీకు 5 సంవత్సరాలు మీ ఇంట్లో ఒక బిడ్డలాగా, మీ ఇంట్లో ఒక సోదరులాగా, మీకు ఒక సేవకుడిలాగా ఉండాలని చెప్పినా ఖచ్చితంగా అట్లే ఉంటాను. మీకు ఏ సమస్య ఉన్నా మీ ఇంట్లో ఒక మనసులాగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్లు గ్రామాల వారీగా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు అందరూ చదువు